చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. మంత్రాలయం నియోజకవర్గంలో జరిగిన యువగణం పాదయాత్రలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దళితుల పట్ల అసభ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని, దళితుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు నారా లోకేష్ పై మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు వైసీపీ ప్రభుత్వంలో పెద్దపీట వేశారని, అది గుర్తించుకుని నారా లోకేష్ దళితుల గురించి మాట్లాడాలని అన్నారు. అంతేకాకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో పగలు ప్రతీకారాలు చిచ్చు పెట్టేందుకే ఈ పాదయాత్ర నారా లోకేష్ నిర్వహించారని, ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేసేదే మంచి పద్ధతి కాదని, వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే సభలో బాగుంటుందని, ఎవరో రాసిన దాన్ని చూసి చదవడం సిగ్గుచేటని అన్నారు. ఇంకోసారి వైసీపీ నాయకుల గురించి అసత్య ఆరోపణలు చేస్తే యువగళం పాదయాత్ర వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ పాదయాత్రను అడ్డుకుంటామని నారా లోకేష్ ను హెచ్చరించారు. నారా లోకేష్ గారు యువగళం పేరిట పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగడం మనం చూస్తూ ఉన్నాం. పాదయాత్ర చేసే హక్కు ప్రతి పౌరునికి ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి, ప్రజలు పడే కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం అనేది శుభ పరిణామం. అయితే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం తెలుసుకొని, ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం రాబో కాలంలో మన పార్టీ వచ్చిన తర్వాత మనం ఏ కార్యక్రమాలు చేయాలో అవి వివరిస్తూ ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని ప్రజలకు మేము వస్తే ఇవి చేస్తాం, మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా పాదయాత్ర చేయడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు యువగళం పేరిట ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా పాదయాత్రలో లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఆ ఆరోపణలకు ఎక్కడ రుజువు చేయనే ఆరోపణలు చేస్తూ, ప్రధానంగా ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని దీనిపై మీ స్పందన ఏంటి? ఆయన ఫస్ట్ ఆయన గురించి ఆయన చెప్పుకోవాలి. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాం. వాళ్ళ ఇంటి పక్కనే అవతల లైన్ ఇవతల లైన్ కూడా మేము కులాయి లేయడం జరిగింది. మరి ఆయన కనపడదేమో, మరి వాళ్ళ ఇంటి ఇప్పుడు మా మీద పోటీ చేసిన ఓడిపోయిన వ్యక్తి సొంత మా మామే, ఎవరో కాదైనా సొంత నిధులతో చేసుకున్నామని చెప్పారు కదా. ఆయన అంటే మాకు గౌరవమే. కాకపోతే అంటే మేము ఏం చెప్తున్నామంటే తలారి ఆంజనేయులు ఇంటి దగ్గర కూడా యూతల లైన్లో అవతల లైన్లో వేయడం జరిగింది. మెయిన్ లైన్లు అంతా మేము వేస్తూ ఉన్నాం. సబ్ లైన్ దగ్గర పంచాయతీలో నిధులు లేవు. కొన్ని రోజులు అయితే ఆ లైన్ కూడా మేము వేస్తామంటే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది, మేము వేసుకుంటామంటే సరే వేసుకుంటామని మేము అనుమతి ఇవ్వడం జరిగింది. కాకపోతే పూర్తిగా వాళ్ళతోనే మేము చేయలేదు. మేమే వాళ్ళు తెచ్చినాం, మేమే సిస్టమ్స్ మేమే పెట్టినాం. కాకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గర 5 ఇళ్ళు కలిపి తవ్వుకొని పైప్ లైన్ వేసుకుంటామంటే దానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట, వేసవకాలం దృష్ట, ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇంకా మనమంటే నచ్చినప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తుంటారు. ఆరోపణలకు నేను పార్టీ పరంగా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి నేను ఎక్కువ వాళ్ళని విమర్శించదలుచుకున్నాను. లాస్ట్గా మన పెద్ద కడవరు మండలం గ్రామ పంచాయతీ సంబంధించి నీటి సమస్య, రెడ్డి గారి మనస్తత్వం, రాంపూర్ రెడ్డి సోదరుల మనస్తత్వం ఎలా అనేది అందరికీ తెలిసిన విషయమే. అలా వాళ్ళ మనస్తత్వాన్ని ఉంది కాబట్టి, మంచి మనుషులు కాబట్టి ప్రజలు 3 సార్లు వారికి అవకాశం ఇచ్చారు. కాకపోతే 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈసారి అధికార పక్షంలో ఉన్నారు. ఆయన ప్రజలకు ఏవైతే చెప్పినారో అవన్నీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఏదైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటే దానికి రుజువు చేస్తే దానికి మనం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పెద్దగడూరు మండలం విషయంకి వస్తే నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, అవినీతికి అడ్డగా వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు అన్నారు. అవినీతి ఏం జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు, దీనిపై మీరు స్పందన ఏంటి? అవినీతికి అడ్డగా అంటున్నారు, ఆ అవినీతి ఎక్కడ జరిగిందో వాళ్ళు చెప్తే దాని మీద మనం స్పందించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ అవినీతి ఎక్కడ జరిగిందని చెప్పడం లేదు. కాకపోతే ఒక విషయం అయితే నారా లోకేష్ గారు చెప్పారు, అనుమాపురం గ్రామంలో ఓంకారప్ప పొలం సంబంధించిన విషయంలో అక్రమంగా ఆయన పొలం లాక్కున్నారని, ఆ విషయంలో ఆ నింద రామ్మోహన్ రెడ్డి